చెక్స్ డిస్ట్రిబ్యూషన్ 15 పాదాలకు సంబంధించిన ఈ చెక్స్ సార్, ఈ బడ్జెట్ కొంచెం లేట్ రావడం వల్ల ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సార్. ఈ ఇందులో భాగంగా జగిత్యాల జిల్లాకు సార్ 17 మెంబర్స్కి 50,000 మెంబర్స్కి మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. గౌరవ అధ్యక్షుల జీవన ఉపాధిని పెంపొందించే విధంగా ప్రభుత్వం ఏదైతే నిధులు మంజూరు చేసిందో ఆ నిధుల మంజూరు చేసినటువంటి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడానికి చేసిన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి సాధారణంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఆహ్వానిస్తూ, గతంలోనే సార్ మనం నేను డిస్ట్రిక్ట్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసులో ఉన్నప్పుడే గతంలో అప్లై చేసుకున్న వాళ్ళకి 130 మందికి మనం శాంక్షన్స్ ఇచ్చినాం సార్. మిగిలిపోయిన ఎవరైతే 17 మంది ఉన్నారో వారికి కూడా ఈ మైనార్టీ సోదరుల ఆర్థికంగా నిలబడడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని భావిస్తూ, కొందరు లబ్ధిదారులని ఉద్దేశించి వాళ్లకు ఉద్దేశించి ప్రసంగించి వాళ్ళకి చెట్టుల తన చేతుల మీదుగా అందించాలని కోరుతున్నాం. హుకుమత్ కి తరఫ్ సే ఆపకు మాషీ తోర్ పే మదద్ మిల్ రహీ రోజ్గార్ కే లియే ఆప్ అప్నే ఖయాల్ ఏ సాల్ కర్నే కే లియే మే తలబ్ కర్తా హూం. హుకుమత్ మంజూరీ మిలా ఉస్కే బారే మే ఆప్ నయా బస్ స్టాండ్ కే పాస్ ఆప్ ఉదర్ రే కే బాత్ కరో కే బాత్ కే నందిక్ లగా లే ఉస్కే నేషనల్ ముంబై నే లగా రాజా హా బోలో ఆషా హో నయా బస్ స్టాండ్ కే బందా కేసర్ సా 50,000 ట్రాన్స్ఫర్ కరే इतना पैसा ना था कि मैं नहीं सिखा सकी, इसलिए मैं गुजार हूँ कि कुछ दिन के बाद ये पैसा लेकर मैं इन बच्चों को जरूर सिखाऊंगी. ఇప్పుడు 17 మందికి మొత్తంగా 10,00,000 రూపాయలు రుణాలు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తాను. ఫ్రీ అందీది కూడా, ఏ బ్యాంక్ లింకేజ్ లేకుండా. గతంలో ఒక లోన్ కావాలంటే చాలా వాటిలో బ్యాంక్ లింకేజ్ బ్యాంకులకు వెళ్ళడం రావాల్సి వచ్చింది. అది కూడా బ్యాంక్ లింకేజ్ దాదాపు 50% సబ్సిడీ అనేసరికి, ముఖ్యంగా ఈ లోన్స్ అప్లై చేసే వాళ్ళే బీదపడు పదైన వర్గాలు మైనార్టీగా ఉంటారు. అట్లాంటప్పుడు ఆధారాలు ఇవ్వాల్సిన గుడిసెలో పాండపా నడుపుకునే వాళ్ళకు ఏం చూసిందని చెప్పి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు, మరి ఎప్పుడు కూడా ఇవ్వరు. కాబట్టి ఇట్లాంటి మంచి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఈనాడు మన మున్సిపల్ కమిషనర్ ఫుల్ అడిషనల్ ఛార్జ్లో ఉన్న పెద్దలు ఆర్డీఓ గారు, అదేవిధంగా మైనార్టీ ఫైనాన్స్ మైనార్టీ డిపార్ట్మెంట్ అధికారులు, పాతికేయ మిత్రులు, లబ్ధిదారులు, మిగతా పట్టణ ప్రముఖ నాయకులు కూడా వచ్చి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నారు. మరి చెప్పుకుంటా పోతే మన తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందున్నదని చెప్పి ఏమి మాత్రం అనుమానం లేదు. ప్రతి దాంట్లో కూడా ఇవాళ నెంబర్ 1 స్థానంలో ఉన్నామని చెప్పి అన్ని సర్వే చెప్తా ఉన్నాయి. ఇవాళ పార్లమెంట్ స్థానం కూడా ఇవాళ దేశంలో నెంబర్ 1 స్థానంలో మన తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి తెలియదు. వేరే అధికార పార్టీ వాళ్ళు చెప్పడం తప్పలేదు. మరి మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా మహిళలంట తాళిని తిన తాళి వచ్చా చేతితో పచ్చే వచ్చా పడేతో ₹1 crore ముసల్మాన్ బచ్చే జో బాధ పడతాయి అమెరికా ఆస్ట్రేలియా పడతాయి ఉలోకి 1 crore అత్తకి సాక్షులవే అప్పే జగిత్యాలకి వచ్చే అమెరికామే బహుత్ బడే బడే యూనివర్సిటీస్ మే పడరే బతో ఐసా కామ్ అప్నా సర్కార్ కర్తే చారే వైసే అప్పు మాలూ రమజాన్ కే టైం పే 5,500 లోకు దావత్ దే ఇస్తా అవర్ కపడే దియే ఓ టైం పే మసాజ్ యొక్క రిపేర్ కే లియే పైసే దియే పురతో హరే తరఫ్ ఇందు ముస్లిం కేసు
యాభై క్రిస్టియన్స్ చర్చెస్ కి వెళ్ళి 1 crore 8 lakh రూపాయలు 1 crore 8 lakh వైసే మందిరం బోలతో హరే మజహబ్ సాత్ నిజాలే తెలంగాణ సర్కార్ ఏ రియాసత్ ఏక అచ్చా అమల్ సో పహలే గరీబ హక్క బాహర్ బోతే హిందూ ముస్లిం ఏ ఓ అపనా లడే తో అప్పే బీచ్ మే నహీ గరీబీ సే లడనా హై గరీబీ సే లడనా హై హర్ ఏక ఆదమీ తీన్ టైమ్ ఖానా ఏక అచ్చా కపడా పహన్నా ఏక థోడా ఘర్ రహనా ఏ సబ్కే లియే అప్పే సర్కార్ కామ్ కరే ఇసీలియే జో ఆసరా పెన్షన్ వాళ్ళే దో శాది ముబారక్ వాళ్ళే దో సబ్ స్కీమ్ ఏక్ కే బాద్ హై ఘరో కా హై మసలా ముజే భీ మాలూమ్ ఆప్కో మాలూమ్ హై పానీ నహీ హై ఐసే లియే పహలే కాళేశ్వరం ప్రాజెక్ట్ వైసా శురూ కర్కే ఏ కరెంట్ కే చుకే ఏక్ కే బాద్ ఏక్ కర్తే జా రహే జరూర్ ఏ సర్కార్ జో బోల్ రహే వో కర్ రహే కేసీఆర్ సాహబ్ జరూర్ జగిత్యాల కే తరక్కీ కే లియే భీ మై కేసీఆర్ సాహబ్ సే బాత్ కర్కే దీతా కే తరక్కీ కే లియే పూరీ తరహ సే కోషిష్ కరూంగా ఆప్ సబ్ లోగ్ ముజే ఏక్ భరోసా దేకే మేరే ఊపర్ భరోసా రఖే ముజే మదద్ కర్కే జితాయే మై భీ ఆప్కే ఖిద్మత్ కే లియే హూ ఆప్కే ఖిద్మత్ కే లియే హూ జగిత్యాల కే పబ్లిక్ కే ఖిద్మత్ కే లియే జగిత్యాల ప్రజలకు సేవ చేయడానికే నేను రాజకీయాలకు వచ్చిన నా ఆశయం అంత ఒకటే జగిత్యాల పట్టణాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ఆశయం ప్రభుత్వ ఆశయం కూడా అంతే జగిత్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఒక ఉన్నత స్థానంలో ఉంచాలనేది ఆశయం గీతం నాయకురాలు కవిత గారు కూడా చాలాసార్లు చెప్పారు రాజకీయాలలో జీత్ హాత్తో రైతే గెలిపోవడం ఉంటాయి అయినా కానీ అధికారంలో లేనప్పుడే 13 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు అప్పుడే అధికారం లేదు అట్లాంటి ఇవాళ ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో అధికారంలో ఉన్నది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా ఉంచుతారు కేసీఆర్ గారు అక్కడే నేను జగిత్యాల నియోజకవర్గాన్ని కూడా అందరు మంత్రులు రేపట్నాడు ఈటల రాజేంద్ర గారు ఈశ్వర్ గారు కూడా వస్తూ ఉన్నారు వారందరూ సహకారం తీసుకుంటాం తీసుకుని ప్రతిపక్షమైన అవసరమైతే ఎంపీ గారితో కూడా సహకారం తీసుకుని జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తా అని చెప్పి కూడా మేము అందరికీ తెలియజేస్తూ మరి ఒక మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన కమిషనర్ గారికి మైనార్టీ కార్పొరేషన్ మైనార్టీ విభాగ అధికారులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులకు పాత్రికేయ మిత్రులకు మా ముఖ్య నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ వెళ్తున్నాం. జై తెలంగాణ. మలిక్ సుల్తానా అబ్దుల్ అష్రాఫ్ మొహమ్మద్ అబ్దుల్ రహమాన్ ఈసా